చెప్పాను కదమ్మా, ఆయన చనిపోయారు. ఆయన చనిపోవడం చాలా దురదృష్టకరం. ఇంకా ఆయనతో పాటు చెట్టుపడిపోయిన ప్రమాదంలో ఇంకొక ముగ్గురు ఇంజురీస్ ఉంటే వాళ్ళని ఇప్పుడే బాడ హాస్పిటల్లో పరామర్శించడానికి రావడం జరిగింది. వాళ్ళకి మెరుగైన వైద్యం అందించి అందులో ఒకరికే ఫ్రాక్చర్ ఉంది, మిగతా వాళ్ళు ఇద్దరు మైనర్ ఇంజురీస్. వాళ్ళు డిశ్చార్జ్ కూడా చేస్తారు ఈరోజు నైట్ కానీ మార్నింగ్ కానీ. ఫ్రాక్చర్ ఆమె కూడా సర్జరీ ఏర్పాట్లు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇమీడియట్గా సర్జరీ చేసి వాళ్ళు కూడా త్వరగా రికవరీ అయినట్టు చేసే కార్యక్రమం చేస్తారు. అమౌంట్ చనిపోయిన ఆయన కుటుంబానికి 5 లక్షలు ఎక్స్క్యూషన్ ఇచ్చి ఆ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటే అందంగా ఉండడానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మేము ముందుకు వస్తున్నాం. అదేవిధంగా చనిపోయే మైనర్ ఇంజ్యూస్ జరిగి ఎవరైతే ఇబ్బందులు అవుతున్నారో వాళ్ళకి ఉచితంగా అన్ని వైద్యానికి ఎంత అవసరమైన ఖర్చు అయినా సరే టీటీడీ పెట్టుకొని వాళ్ళకి పూర్తి నైవేద్యం నయమయ్యేంత వరకు కూడా అంత ట్రీట్మెంట్ ఇప్పించే కార్యక్రమం చేస్తాం. థ్యాంక్ యూ.